సో నెక్స్ట్ బైనామియల్ నామెన్క్లేచర్ అనగానే ఎవరు గుర్తుకు రావాలి? లీనియర్. వెరీ గుడ్. కేరలస్ లీనియస్ అనే పేరు గుర్తుకు రావాలి. ఓకే రైట్. ఈ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ సజెస్టెడ్ బై వైటకర్ ఈ దేన్ని బేస్ చేసుకొని కాకుండా మిగతా వాటి ఎక్స్క్లూజివ్లీ ఒకటి మాత్రం కాకుండా మిగతా అవన్నీ బేస్ చేసుకుని చెప్పాడు. ఆ ఒకటేంటి? మామూలుగా ఫైవ్ కింగ్డమ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది కదా, ఆటోట్రోప్స్ హెటెరోట్రోప్స్ ఆటోట్రోప్స్ హెటెరోట్రోప్స్ దాన్ని బట్టే కదా బేస్ అయి ఉంటుంది క్లాసిఫికేషన్. ఆప్షన్ 1 రీజన్స్ అండ్ ఆప్షన్స్ ఆఫ్ వెల్ డిఫైన్. అయ్యో జ్యోతి, మనకి ఫస్ట్ కింగ్డమ్ ఏంటి చెప్పు వైటకర్లో. ఫస్ట్ కింగ్డమ్ ఏంటి? కింగ్డమ్ మొనేరా. కింగ్డమ్ మొనీరాకి మిగతా ఫోర్ కింగ్డమ్స్ కి, అంటే కింగ్డమ్ మొనీరా ఒక ఒక సైడ్, మిగతా ఫోర్ కింగ్డమ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? మెయిన్ యూకారియోట్స్ అది కూడా ఫస్ట్ ది యూనిసెల్యులర్ ప్రోకారియోట్. అంటే నీకు ప్రోకారియోటిక్ యూకారియోటిక్ అనేది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది? న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటే అది యూకారియోట్ అవుతుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకపోతే అది ప్రోకారియోట్ అవుతుంది. రైట్, వెల్ డిఫైన్ న్యూక్లియస్ ఉంటుంది యూకారియోటిక్ లో, అది బేస్ చేసుకునే కదా డివైడ్ చేసింది. అది కూడా కాకుండా మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి డౌట్ ఆప్షన్ 2 నే రైట్. కాంప్లెక్సిటీ ఆఫ్ బాడీ ఆర్గనైజేషన్ ఉంది కదా, కాంప్లెక్సిటీ ఆఫ్ బాడీ ఆర్గనైజేషన్ కూడా కన్సిడర్ చేశారు. ఎలా అంటే ఫస్ట్ దేమో సెల్యులార్ లెవెల్ మొనరా, ప్రొటిస్టా కూడా సెల్యులార్ లెవెలే, దాని తర్వాత వచ్చేవన్నీ ఫంగై, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఇవన్నీ ఏంటి మల్టీ సెల్యులర్ లెవెల్, మల్టీ సెల్యులర్ ఆర్గన్, ఆర్గన్ సిస్టమ్ లెవెల్. ఇలా అంటే బాడీ ఆర్గనైజేషన్ ని బేస్ చూసుకున్నా కదా డివైడ్ చేసింది ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్. రీప్రొడక్షన్ ని బేస్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ బ్యాక్టీరియాలో కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది. కింగ్డమ్ మొనరాలో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది? సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది. కింగ్డమ్ ప్రొటిస్టాలో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది? సెక్షువల్ ఉంటుంది. కింగ్డమ్ ఫంగైలో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది? సెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది. ప్లాంట్ లో కూడా ఏ సెక్షువల్ ఉంటుంది? సెక్షువల్ ఉంటుంది కదా. యానిమల్ కింగ్డమ్ లో కూడా ఏ సెక్షువల్ ఉంటుంది? సో దీన్ని బేస్ చేసుకొని అసలు అయితే డివైడ్ చేయలేదు. సెక్షువల్ మాత్రం ఒకటి, ఏ సెక్షువల్ మాత్రం ఒకటి, వెజిటేటివ్ రీప్రొడక్షన్ మాత్రం అలా అని డివైడ్ చేయలేదు. ప్రతి దాంట్లో అన్ని ఉంటుంది కాబట్టి మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ని కన్సిడర్ చేయలేదు. నెక్స్ట్, మ్యాక్సిమం న్యూట్రిషనల్ డైవర్సిటీ ఈస్ ఫౌండ్ ఇన్ ద గ్రూప్. మ్యాక్సిమం న్యూట్రిషనల్ డైవర్సిటీ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ అంటే నీకు తెలిసిన అర్థం ఏంటో చెప్పు. కాదు, న్యూట్రిషనల్ డైవర్సిటీ అంటే ఆటోట్రోప్సా హెటెరోట్రోప్సా అని. న్యూట్రిషన్ అంటే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అదే కదా, ఆటోట్రోప్సా హెటెరోట్రోప్సా అని. హలో జ్యోతి, వింటున్నావా? ఇప్పుడు చాలా న్యూట్రిషనల్ డైవర్సిటీ అంటే ఏంటంటే ఆటోట్రోప్స్ హెటెరోట్రోప్స్ అలా కాకుండా మళ్ళీ ఆటోట్రోప్స్ లోనే రెండు రకాల ఆటోట్రోప్స్ ఉన్నాయి. ఏంటవి? ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్, కీమోసింథటిక్ ఆటోట్రోప్స్, ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్. ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్ లో ఖచ్చితంగా క్లోరోఫిల్ ఉంటుంది. కీమోసింథటిక్ ఆటోట్రోప్స్ లో ఏంటంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అనబీనా, నాస్టాక్, గుర్తొచ్చాయా? ఇవన్నీ నైట్రోజన్ ఫిక్సింగ్ వల్ల మనకి ఫుడ్ ని తయారు చేసుకుంటుంది. మళ్ళీ సల్ఫర్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంది కదా, సల్ఫర్ ని H2S, సల్ఫర్ బ్యాక్టీరియా. సో ఇలా
ఎక్కువ డైవర్సిటీ ఉండేది ఏ కింగ్డమ్ లో? కింగ్డమ్ మొనేరానా, ఫంగయా, అనిమాలియా, ప్లాంటేనా? మొనేరా. వెరీ గుడ్. మొనేరాలోనే నీకు ఆటోట్రోప్స్ ఉంటాయి, హెటరోట్రోప్స్ ఉంటాయి. మళ్ళీ ఆటోట్రోప్ లో కూడా ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్ ఉంటాయి, అలానే కీమోసింథటిక్ ఆటోట్రోప్స్ ఉంటాయి. మళ్ళీ ప్లాంట్స్ లోకి వచ్చేసరికి అలా కాదు, ఆటోట్రోప్స్ అంతే. యానిమల్స్ లో హెటరోట్రోప్స్ అంతే. ఫంగైలో హెటరోట్రోప్స్, కానీ సాప్రోఫైటిక్స్ ఉంటాయి, అంటే డెడ్ డీకేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద బతుకుతాయి అనమాట ఫంగై అనేవి. కానీ అది ఫుడ్ ని తయారు చేసుకోలేదు కదా, దానికది ఫుడ్ ని తయారు చేసుకోలేదు కదా. మొనేరాలోనే ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్, ఆటోట్రోప్స్ లో మళ్ళీ రకాలు. సో మాక్సిమం డైవర్సిటీ ఉండేది ఈ గ్రూప్ లోనే. నెక్స్ట్, ఇన్ ద ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ క్లమిడోమోనా సన్ఫ్లోరల్లా హావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్. జ్యోతి, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఇప్పుడు క్లోరల్లా ఆ పేరులోనే మనకు ఒక మీనింగ్ ఉంది. ఏంటది? కాదు, క్లోరల్లా అంటే దాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, క్లమిడోమోనాస్ లో వచ్చే స్పోర్స్ ఎలాంటి స్పోర్స్? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్, ఎలాంటి స్పోర్ట్స్? వెరీ గుడ్, సూపర్. క్లమిడోమోనాస్ లో వచ్చేది జ్యూస్ స్పోర్ట్స్. సో మామూలుగా జ్యూస్ స్పోర్ట్స్ అనగానే నీకు సారీ ఏ కింగ్డమ్ కిందకు వస్తుంది? కింగ్డమ్ మొనేరా అయితే కాదు, కింగ్డమ్ మొనేరా బ్యాక్టీరియా వస్తుంది. క్లమిడోమోనాస్ క్లోరల్లా ఎందుకు వస్తుంది? బ్యాక్టీరియా కదా ఇవి. ఇవి బ్యాక్టీరియా కాదు, క్లమిడోమోనాస్ క్లోరల్లా. వెరీ గుడ్, ప్రోటిస్టా. కానీ నీకు ఒక డౌట్ రావచ్చు, క్లమిడోమోనాస్ క్లోరల్లా అనేది యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది చేసే తప్పు ఈ క్వశ్చన్ లో. ఫస్ట్ ఆప్షన్ ఏమై పెడతారు చెప్పు, మామూలుగా ప్రోటిస్టా అని కాకుండా ఇంకేమని పెట్టచ్చు? ప్లాంటీ, ప్లాంటీలో ఆల్గే కింద పెడతారు, అంటే అదొక పాచి. సో పాచిలో క్లోరెల్లా, అందుకే నీకు పేరు చెప్పింది క్లోరెల్లా క్లమిడోమోనాస్ అంతా ఇంతకు ముందు ఆల్గేలో ఉండింది అనమాట. కానీ తర్వాత ఏం చేశారంటే దీనికి సెల్ వాల్ లేదనమాట, సెల్ వాల్ లేదు కాబట్టి దాన్ని ప్రొటిస్టా కిందకి వేశారు. ఇంతకు ముందు ప్లాంటేలోనే ఉండింది. ఓకే, ఇంతకు ముందు ఉండింది కానీ ఇప్పుడు రీప్లేస్ చేశారు అనమాట ప్రొటిస్టా కిందకి, డ్యూ టు ల్యాక్ ఆఫ్ సెల్ వాల్. Okay, next. Fourth one. In which kingdom would you classify the archaea, nitrogen-fixing organisms in the five kingdom classification? దేంట్లో ఉంటాయి ఆర్కీ అనే పేరు, నైట్రోజన్ ఫిక్సింగ్ ఆర్గానిజమ్స్ అనే పేరు? మొనేరా. వెరీ గుడ్. నెక్స్ట్, ఇన్ ద ఫైవ్ కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ విచ్ సింగిల్ కింగ్డమ్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ can include Bruguin algae, nitrogen fixing bacteria and methanoarchaebacteria? Idi dentlo untundi. Sixth one. Monera. Very good. Next, BGA blue green algae is included in which of the following groups? Blue green algae protistana. Protistana. జ్యోతి బాగా ఆలోచించు, బ్లూ గ్రీన్ ఆల్గేకి ఇంకో పేరేంటి? బ్లూ గ్రీన్ ఆల్గేకి ఇంకో పేరేంటి? సయానోబాక్టీరియా. అప్పుడు బ్యాక్టీరియాలు అంటే దేని కిందకు వస్తాయి కింద ఉన్న ఆప్షన్స్ లోకి? ప్రోకారియోట్. అంతే, మొనేరా అంటేనే ప్రోకారియోటిక్ కదా, ఒకే ఒక కింగ్డమ్ ప్రోకారియోటిక్స్ కి ఇచ్చింది మొనేరా. సో బ్లూ గ్రీన్, అందుకే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బ్లూ గ్రీన్ ఆల్గే అని ఇస్తాడు, సైనో బ్యాక్టీరియా.
నెక్స్ట్ 8-1 అన్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ మోడర్న్ డే క్లాసిఫికేషన్ ఇస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ క్రైటీరియాని తీసుకొని క్లాసిఫికేషన్ చేస్తున్నారు మోడర్న్ డే క్లాసిఫికేషన్? ఆప్షన్ 2. వెరీ గుడ్ గెస్. ఎనటామికల్ ఇంకా ఫిజియోలాజికల్ చూసేదానికి ఒకేలాగా ఉంది అని కాదు, రిజెంబ్లెన్స్ ఇన్ మార్ఫాలజీ అంటే చూసేదానికి ఒకేలాగా ఉందని కాదు, బ్రీడింగ్ హ్యాబిట్స్ ని బట్టి కాదు, నోటోకాడ్ ఉందా లేదా అని కాదు. ఎనటామికల్ గా ఫిజియోలాజికల్ గా సేమ్ గా ఉంటే అప్పుడు ఒకే కేటగిరీ కిందకి వేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇంకా నెక్స్ట్ కేటగిరీ వచ్చి కింగ్డమ్ మొనేరా గురించి. సో నేమ్ ది ఆర్గానిజమ్స్ ఇన్ ద కాలమ్ 1 విత్ హ్యాబిటాట్స్ ఇన్ కాలమ్ 2. దీన్ని దాంతో మ్యాచ్ చేయాలి. ఐ థింక్ ఇట్స్ క్వైట్ ఈజీ, మ్యాచ్ చేసేయచ్చు. హాలోఫైల్స్, హాలోఫైల్స్ అంటే దేని కిందకి వస్తాయి? సాల్టీ ఏరియా, రైట్? వెరీ గుడ్. థర్మసిడోఫైల్స్, థర్మసిడోఫైల్స్ ఆ పేరులోనే ఉంది. హాట్ స్ప్రింగ్, వెరీ గుడ్. మెథనోజెన్స్, మీథేన్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 3 మ్యామ్. గట్ ఆఫ్ రుమినెంట్స్ అంటే మోస్ట్లీ ఏంటి, ఆవుల్లో గేదెల్లో వాటిల్లో ఉండేదంతా మెథనోజెన్స్. సైనో బ్యాక్టీరియా, ఆక్వాటిక్ ఎన్విరాన్మెంట్, వెరీ గుడ్. సో ఏ వచ్చి 4, ఫస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్. ఏ వచ్చి Which of the following are found in extreme saline conditions lo manaku dorke bacteria enti extreme saline conditions? So ade paine chusam u bacteria yo ka jyoti u ippudu ikkada paine chusam kada halophiles kaani tarvata thermacidophiles kaani ivanni oka dantlo dorukutai entadi వీటన్నిటికీ ఒక పేరు ఉంది, కామన్ పేరు ఉంది. ఆర్కీ బ్యాక్టీరియా, అవి చాలా ఓల్డ్ బ్యాక్టీరియా అనమాట. అంత క్లైమాటిక్ కండిషన్స్ ని కూడా తట్టుకున్నాయి అంటే ఆర్కియాలజీ అనేది గుర్తుపెట్టుకో. ఆర్కీ అంత హార్ష్ క్లైమాటిక్ కండిషన్స్ కూడా తట్టుకోగలుగుతున్నాయి అంటే అవి చాలా ఓల్డ్ బ్యాక్టీరియా అని అర్థం. కాబట్టి వాటికి ఆర్కీ బ్యాక్టీరియా అని పేరు పెట్టారు. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా, ఇది నాట్ ఓన్లీ నీట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్ నోన్ వితౌట్ ఎ డిఫినెట్ సెల్ వాల్ ఉండదు, ప్లాంట్స్ కి పాథోజెనిక్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ ఈవెన్ మనకి కూడా, కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్, ఆక్సిజన్ లేకుండా బతకగలదు. వీటన్నిటినీ ఫాలో చేసేది ఒకే ఒకటి, ఏంటది? ఎనరోబిక్, పాథోజెనిక్, మైకోప్లాస్మాస్. నెక్స్ట్ 12th వన్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి ఈ ఆప్షన్స్ కి ఇక్కడ మైకోప్లాస్మా బదులు టిపిఎల్ ప్లూరో న్యూమోనియా లైక్ బ్యాక్టీరియా టిపిఎల్బి అని రాస్తే, పిపిఎల్ఓ సారీ పిపిఎల్ఓ అని రాస్తే గో విత్ దట్. ఓకే, పిపిఎల్ఓ అంటే ఫుల్ ఫామ్ చెప్పు. ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్, ప్లూరో న్యూమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అవి కూడా మనకి మైకోప్లాస్మా కిందకే వస్తాయి. ఆ మైకోప్లాస్మా కేటగిరీలో వచ్చే బ్యాక్టీరియా కొన్ని క్వశ్చన్స్ లో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మైకోప్లాస్మా ఇవ్వకుండా పిపిఎల్ఓ అని ఇస్తారు. సో గో విత్ పిపిఎల్ఓ. అలా కాకుండా మైకోప్లాస్మా పిపిఎల్ఓ అంటే మైకోప్లాస్మాకే వెళ్ళాలి, మైకోప్లాస్మా లేకపోతే దీనికి వెళ్ళొచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపోనెంట్ ప్రొవైడ్స్ స్టిక్కీ క్యారెక్టర్ టు ద బ్యాక్టీరియల్ సెల్, అంటే దేనివల్ల బ్యాక్టీరియా అతుక్కోగలుగుతుంది ఏ సర్ఫేస్ కైనా కానీ, దేనివల్ల అతుక్కోగలుగుతుంది? సెల్ వాల్ కాదు, సెల్ వాల్ కి బయట ఒకటి ఉంది, ఏంటది? సెల్ వాల్ కి బయట మైకోకాలిక్స్, దాన్ని క్యాప్సూల్ అంటారు. ఆ క్యాప్సూల్ వల్లే అతుక్కోగలుగుతుంది అనమాట బ్యాక్టీరియా దేనికైనా.
DNA replication in bacteria occurs? DNA replication ఎప్పుడు జరుగుతుంది? అసలు మామూలుగా DNA replication ఎప్పుడు జరుగుతుంది చెప్పు. ఏజ్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ బ్యాక్టీరియా అని కాకుండా మామూలుగా DNA ఎప్పుడు ఒక కాపీగా ఉన్న DNA రెండు కాపీస్ గా ఎప్పుడు డివైడ్ అవుతుంది జనరల్ గా? ఎప్పుడు స్టార్టింగ్ సైకిల్ లో జరుగుతుంది అంటే సెల్ డివైడ్ అవడానికి రెడీగా ఉండేటప్పుడు జరుగుతుంది. ఏదైనా సరే ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్ ఎప్పుడు జరుగుద్ది అంటే ట్రాన్స్క్రిప్షన్ ఎప్పుడైనా జరగచ్చు మనం చెప్పలేం. ట్రాన్స్క్రిప్షన్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా DNA రెప్లికేషన్ మాత్రం సెల్ డివైడ్ అవ్వాలి అని అనుకున్నప్పుడే జరుగుద్ది. సో ఈ సెల్ డివిజన్ కి మనకి సారీ ఈ సెల్ డివిజన్ కోసం ఉండేది ఏది చెప్పు. ఏ ఆప్షన్ తో మ్యాచ్ అవుతుంది? దీనికి ఆప్షన్ ఫోర్ కరెక్ట్. కానీ మనం బ్యాక్టీరియా అది మైటోసిస్ మియోసిస్ అయితే ఎస్ ఫేజ్ M1 ఫేజ్ M2 ఫేజ్ అని చదువుతాం. బ్యాక్టీరియల్ డివిజన్ అలా చదువుతాం అసలు. ఆప్షన్ 3 అయ్యో జ్యోతి అది ట్రాన్స్క్రిప్షన్ జస్ట్ బిఫోర్ ట్రాన్స్క్రిప్షన్ కాదు ప్రయర్ టు ఫిజన్. బ్యాక్టీరియాలోని డివిజన్ ని బ్యాక్టీరియల్ ఫిజన్ అంటారు. సో ఫిజన్ కి రెడీ అయ్యే ముందు బ్యాక్టీరియల్ డిఎన్ఏ డూప్లికేట్ అవుతుంది. ఓకే ఓకే మనం బ్యాక్టీరియల్ ఫిజన్ అంటాం కదా. ఒకటి రెండు అవుతుంది రెండు నాలుగు అవుతుంది ఫాస్ట్ 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 గా అయిపోతుంది. ఓకే నెక్స్ట్ మిథనోజెన్స్ బిలాంగ్ టు ఇది కూడా ఈజీనే చెప్పేయచ్చు. వెరీ గుడ్. మిథనోజెన్స్ హాలోఫైల్స్ థర్మాసిడోఫైల్స్ ఇవన్నీ కూడా ఆర్కీ బ్యాక్టీరియా కిందకే వస్తాయి. ఇవన్నీ ఓల్డ్ బ్యాక్టీరియా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ దాకా క్లియర్ అజ్యోతి? కొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయ్యా? మళ్ళీ అదే క్వశ్చన్ ఇచ్చాడు. ద ప్రిమిటివ్ ప్రొకార్యోట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్ ఫ్రమ్ ద డంగ్ ఆఫ్ రుమినెంట్ యానిమల్స్ ఇంక్లూడ్ దమ్. రీసెంట్ క్వశ్చన్ న్యూ మీ 2060 అంతే ఇండైరెక్ట్ గా ఇచ్చాడు చూడు. మీథేన్ ప్రొడ్యూస్ మీథేన్ అనేది బయోగ్యాస్ కదా. అలా మీథేన్ అని చెప్పకుండా మనకి బయోగ్యాస్ ని ప్రొడ్యూస్ చేసేది ఏది అని ఇచ్చాడు. కొంచెం ఈజీగానే ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్కీ బ్యాక్టీరియా విల్ డిఫర్ ఫ్రమ్ యూ బ్యాక్టీరియా ఇన్ ఆప్షన్ 1 సెల్ మెంబ్రేన్ సర్ఫేస్. ఎస్ రైట్ సెల్ మెంబ్రేన్ సర్ఫేస్ వల్ల యూ బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా డిఫర్ అవుతాయి. యూ బ్యాక్టీరియాలో నీకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుతుంది. ఇంకా బేస్డ్ ఆన్ షేప్ ని బట్టి యూ బ్యాక్టీరియాలో రకాలు ఉంటాయి. ఏంటవి? పెరికల్ కోకస్, రాడ్ షేప్ బాసిల్లస్, విబ్రియో స్పైరల్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ లైక్లీ ప్రెసెంట్ ఇన్ డీప్ సీ వాటర్ లో కనిపించే బ్యాక్టీరియా ఏది? డీప్ సీ వాటర్ లో అంతే అవి కాబట్టే సర్వైవ్ అవ్వగలవు అంత డీప్ సీ వాటర్ లో. మామూలు యూ బ్యాక్టీరియా గానీ బ్లూ గ్రీన్ ఆల్గే గానీ సర్వైవ్ అవ్వలేదు. నెక్స్ట్ 18 పిగ్మెంట్ కంటైనింగ్ మెంబ్రెయిన్ ఎక్స్టెన్షన్స్
ఇన్ సమ్ సైనో బ్యాక్టీరియా ఆర్ దాన్ని ఏమంటావు పిగ్మెంట్ కంటైనింగ్. దాంట్లోనే సగం ఆన్సర్ ఉంది, క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఆప్షన్ పిగ్మెంట్ కంటైనింగ్ క్రోమాటోఫోర్స్. క్రోమాటో అంటే ఏంటి అర్థం? గ్రీన్ కలర్ కాదు, క్రోమాటో అంటేనే కలర్. క్లోరో అంటే గ్రీన్ కలర్. క్రోమాటో అంటే మీనింగ్ ఏ కలర్, క్రోమ్ అంటే కలర్ కదా. ఇప్పుడు క్రోమోజోమ్స్ అంటాం, క్రోమోజోమ్స్ అంటే కలర్డ్ బాడీస్ అని అర్థం. అంటే ఒక సెల్ ని స్టెయిన్ చేసినప్పుడు క్రోమోజోమ్స్ అనేవి కలర్డ్ గా ఉంటాయి, కాబట్టి వాటి క్రోమోజోమ్స్ అని పేరు పెట్టేసారు. ఓకే. 19th one, సైనోబాక్టీరియా ఇస్ ఆల్సో రెఫర్డ్ అస్. సైనోబాక్టీరియా ఇస్ ఆల్సో వెరీ గుడ్. The most abundant prokaryotes, helpful to human in making curd from milk and in the production of antibiotics, and these are characterized as. Ela characterize chesaru vatni? A type of chemosynthetic autotroph. Aha, kaadu. Chemosynthetic autotrophs ante enti? Adi asalu daniki deeniki sambandham em undi Jyoti? సరే, మామూలుగా మిల్క్ ని కర్డ్ గా కన్వర్ట్ చేసే బ్యాక్టీరియా పేరేంటి? మిల్క్ ని కర్డ్ గా కన్వర్ట్ చేసే బ్యాక్టీరియా పేరు. మామూలుగా ప్రోబయాటిక్స్ కూడా తాగుతారు, అంటే ఎవరికైనా స్టమక్ అప్సెట్ ఉన్నా, తర్వాత కోలైటిస్ ఇలాంటి డిసీజెస్ ఉంటే తాగుతారు, విడిగా ఇస్తారు దాని బాటిల్స్ లో. దాని పేరేంటి? లాక్టోబాసిల్లస్. ఓకేనా? ఇంకా యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్ లో కూడా ఈ బ్యాక్టీరియాస్ నే వాడతారనమాట. అంటే ఆ పర్టికులర్ జీన్ తీసుకొని ఈ బ్యాక్టీరియాలో వెక్టార్ ద్వారా జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి దాని ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. అదే, ఓకే, అది డిఫరెంట్ స్టోరీ, అది జెనెటికల్ ఇంజనీరింగ్. సో యూజువల్ గా మిల్క్ ని కర్డ్ గా చేసేది లాక్టోబాసిల్లస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సైనో బ్యాక్టీరియాకి దానికి ఎటువంటి సంబంధం లేదు కదా. ఆర్కీ బ్యాక్టీరియా అంటే అసలు ఆ మూడు ఇది అసలు ఆర్కీ బ్యాక్టీరియా అనేవి మనకి ఎటువంటి విధంగా హెల్ప్ అవ్వవు. కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ అంటే మనకి హెల్ప్ అవుతాయి, కానీ కర్డ్ ని మిల్క్ గా కన్వర్ట్ చేసేది కీమోసింథటిక్ బ్యాక్టీరియా కాదు, నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది అంతే. ఓకే, సో హెట్రోట్రోపిక్ బ్యాక్టీరియా మన మీద ఆధారపడి, అంటే హెట్రోట్రోపిక్ అంటే అది తయారు చేసుకోలేదు ఫుడ్ అది ఏం చేస్తుంది, పాలల్లో ఉండే షుగర్స్ ని కన్వర్ట్ చేస్తుంది, కన్వర్ట్ చేసి బతుకుద్ది. సో హెట్రోట్రోపికే కదా. ఓకే ఓకే, అలా ఆలోచించాలన్నమాట. ఓకే, ఇంకేమన్నా ఉందా జ్యోతి? అంటే నేను ఆటోట్రోఫ్స్ అనుకున్నాను. మిల్క్ మీద ఆధారపడతాయి అవి అంతే, మిల్క్ లో నుంచి ఎనర్జీ లాగద్ది. నెక్స్ట్, ఇన్ యూ బ్యాక్టీరియా ద సెల్యులర్ కంపోనెంట్ దట్ రిజంబల్స్ ద యూకారియోటిక్ సెల్ ఈస్. యూకారియోటిక్ సెల్ తోటి రిజంబల్ అయ్యే ఒక సెల్యులర్ కంపోనెంట్ ఉంటుంది, ఏంటది? అది యూ బ్యాక్టీరియాకి మామూలుగా యూకారియోటిక్ సెల్ కి సిమిలర్ గా ఉంటుంది. జనరల్ గా ఒకటి క్వైట్ సిమిలర్ గా ఉంటుంది అనమాట. ఏంటి, బ్యాక్టీరియాకి యూకారియోటిక్ కి మామూలుగానే ఒకటి సిమిలారిటీ ఉంటుంది. అయ్యో జ్యోతి, యూకారియోటిక్ కి ప్రోకారియోటిక్ కి న్యూక్లియస్ కి చాలా డిస్టెన్స్ ఉంది. యూకారియోటిక్ యూ బ్యాక్టీరియాను న్యూక్లియాయిడ్ అని పిలుస్తాం. యూకారియోటిక్ అయితే మనకి ప్రాపర్ గా న్యూక్లియస్ కి దానికి సంబంధమే లేదు. అసలు న్యూక్లియస్ వల్లే కదా డివైడ్ అయింది, మళ్ళీ న్యూక్లియస్ ఎలా రిజంబుల్ అవుతుంది? సేమ్ గా ఉండేది, ఏది కొంచెం దగ్గరగా ఉండేది, దగ్గరగా ఉండే సెల్ ఆర్గన్ లేదు. రైబోసోమ్ కాదు, అంటే దీంట్లో కూడా 70s రైబోసోమ్స్ ఉంటాయి, కానీ అలా అని క్లోజ్ రిజంబల్స్ కాదు. 70s ఏ ఉంటుంది, క్లోజ్ రిజంబల్స్ అన్నాడు. అప్పుడు మామూలుగా రిజంబల్స్ అని ఎందుకు ఇస్తారు, సిమిలర్ అని ఇస్తారు, అంటే ఒకటే ఉండేది ఏంటి అని, కానీ రిజంబల్స్ అన్నాడు, కొంచెం దగ్గరగా ఉండేది అని అర్థం.
సార్ దాని సెల్వాల్ గ్లైకోకాలిక్స్ ఎట్లా నీకు యూకారిటిక్ లో ఉంటుంది, సెల్వాల్కి బయట గ్లైకోకాలిక్స్ ఉంటుంది ప్లస్ పెప్టిడో గ్లైకాన్స్ ఉంటాయి. మనకు మామూలుగా ప్లాంట్స్ లో ఉండే సెల్వాల్ ఏంటి, సెల్యులోజ్ కదా, సెల్యులోజ్, హెమి సెల్యులోజ్, పెక్టిన్, లిగ్నిన్ ఇవన్నీ ప్లాంట్ లో ఉంటాయి. పెప్టిడోగ్లైకన్స్ వచ్చి బ్యాక్టీరియాలో ఉంటుంది. పెప్టిడోగ్లైకన్ ఎక్కడ, సెల్యులోజ్, హెమి సెల్యులోజ్ ఎక్కడ, అర్థమవుతుందా నేను చెప్తుంది? నీకు బ్యాక్టీరియాలో సెల్వాల్ అనగానే పెప్టిడోగ్లైకాన్ గుర్తుపెట్టుకో. అదే యూకారియోటిక్ ప్లాంట్స్ లో సెల్వాల్ అనుకో, సెల్యులోస్, హెమి సెల్యులోస్, పెక్టిన్, లెగ్నిన్ ఇవన్నీ. నెక్స్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ సిమిలర్ గా ఉంటది అనమాట. ప్లాస్మా మెంబ్రెయిన్ ఏంటి, ఫాస్ఫోలిపిడ్స్. సేమ్ ఇక్కడ కూడా ఫాస్ఫోలిపిడ్స్ ఏ ఉంటాయి, లిపిడ్ లేయరే ఉంటది ప్లాస్మా మెంబ్రెయిన్ గా, అది కొంచెం క్లోజ్ రిజెంబుల్స్ లో ఉంటుంది. ఓకేనా, బయోలాజికల్ మెంబ్రెయిన్స్ అన్ని కూడా కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. ఎందుకు అంటే సెలెక్టివ్లీ పర్మియబుల్ కాబట్టి. సెలెక్టివ్లీ పర్మియబుల్ నేచర్ ఉండాలి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్స్ అన్ని కొంచెం సిమిలర్ స్ట్రక్చరే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సమ్ హైపర్ థర్మోఫిలిక్ ఆర్గానిజమ్స్, కొన్ని చాలా థర్మిక్, చాలా టెంపరేచర్ లో బతికే ఆర్గానిజమ్స్ దట్ గ్రోస్ ఇన్ హైలీ ఎసిడిక్, టూ పిహెచ్ టూ అంటే హైలీ ఎసిడిక్, బిలాంగ్ టు టూ గ్రూప్స్, రెండు గ్రూప్స్ కి సంబంధించినవి. అవి ఏంటి, అవి చాలా క్వైట్ హై టెంపరేచర్స్ లో బతుకుతాయి అన్నమాట. ఆప్షన్ వన్, వెరీ గుడ్, యూ బ్యాక్టీరియా, ఆర్కీ బ్యాక్టీరియా. దానికి వేరే వేరే ఆలోచించబడలేదు అసలు. అసలు ఈస్ట్ అంత టెంపరేచర్ లో బతకద్దా చెప్పు. మనం మామూలుగా దోసపిండిలో ఉండే రూమ్ టెంపరేచర్ లోనే ఈస్ట్ బతుకుద్ది. మనం అలా కాకుండా ఎప్పుడైనా సరే ఏదన్నా పులవకుండా ఉండాలంటే ఏం చేస్తారు, హలో హీట్ చేస్తారు. ఇప్పుడు ఏదన్నా సరే నైట్ టైము ఏదైనా కూరలు మిగిలిపోయాయి, మనం ఫ్రిడ్జ్ లో పెట్టలేదు, ఫ్రిడ్జ్ లో అప్పట్లో అయితే ఫ్రిడ్జెస్ ఉండేవి కాదు, ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు వచ్చాయి. అప్పట్లో ఏంటంటే మనకి ఈస్ట్ ఇవన్నీ ఎక్కువ, ఈస్ట్ వల్లే కదా పులుస్తుంది, ఏదైనా ఫెర్మెంటేషన్ జరగద్ది. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ని ఆపేయాలి అంటే కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకునేవాళ్ళు, మధ్య మధ్యలో వేడి చేస్తుండేవాళ్ళు ఫుడ్. వేట్ చేస్తుంటే మనకి ఏంటంటే ఈస్ట్ గ్రో అవ్వదు, సో ఆబ్వియస్లీ కొంచెం బాగుంటుంది అనమాట చెడిపోకుండా. సేమ్ ఈస్ట్ అప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, చాలా హై టెంపరేచర్స్ లో బతికేవి ఏంటంటే అసలు ఈస్ట్ అనేదే బతకదు, సైనో బ్యాక్టీరియా కానీ, సో డయాటమ్స్, ప్రోటిస్ట్ ఇవన్నీ అంత హై టెంపరేచర్స్ లో అసలు బతుకు. ఆర్కీ బ్యాక్టీరియా కాబట్టి అంత హై టెంపరేచర్స్ లో బతుకుతుంది. నెక్స్ట్ ఈ కింద స్టేట్మెంట్స్ లో కరెక్ట్ కాంబినేషన్ ఏంటో చెప్పాలంట. కరెక్ట్ కాంబినేషన్ అంటే మిథనోజన్స్ ఆర్ ఆర్కీ బ్యాక్టీరియా విచ్ ప్రొడ్యూస్ మీథేన్ ఇన్ మార్షి ఏరియాస్. ఇది కరెక్టా, మార్షి ఏరియాస్ లో బతికేది ఏంటి, మార్షి ఏరియాస్ లో బతికేది ఏంటి, హాలోఫైల్స్ కదా, మిథనోజన్స్ అని చెప్పాడు కదా మీరు ఇక్కడ. మిథనోజెన్స్ రైట్, మిథనోజెన్స్ మార్షి ఏరియాస్ లో ఉండవు, మిథనోజెన్స్ యానిమల్స్ యొక్క రుమినెంట్స్ లో ఉంటాయి, రుమినెంట్స్ యొక్క అబ్డోమెన్ లో ఉంటాయి, సో దానికి దీనికి సంబంధమే లేదు, సో అది తప్పు. తర్వాత నోస్టాక్ ఇస్ ఎ ఫిలమెంటస్ బ్లూ గ్రీన్ ఆల్గే విచ్ ఫిక్సెస్ నైట్రోజినస్ అట్మాస్ఫెరిక్ నైట్రోజన్. ఇది బ్లూ గ్రీన్ ఆల్గే కి సంబంధమే లేదు, బ్లూ గ్రీన్ ఆల్గే సైనో బ్యాక్టీరియా, నాస్టాక్ కానీ నాస్టాక్ నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది, అనబీనా నాస్టాక్ రెండు నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తాయి రైట్, ఓకే అది తప్పే. కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా సింథసైజ్ సెల్యులోస్ ఫ్రమ్ గ్లూకోస్. ఇది గ్లూకోస్ నుంచి సెల్యులోస్ సింథసిస్ చేస్తుందా, కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్? నో మ్యామ్, కాదు. మైకోప్లాస్మా ల్యాక్ ఆఫ్ సెల్ వాల్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. ఇది yes ma'am, correct. మైకోప్లాస్మా సెల్ వాల్ ఉండదు ప్లస్ ఎనరోబిక్. వెరీ గుడ్. నెక్స్ట్ 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 నెక్స్ట్
ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడంట జ్యోతి. ఇది కరెక్ట్ జ్యోతి, ఫస్ట్ సెకండ్ ఫోర్త్ మూడు కరెక్ట్. సరే నేనే కన్ఫ్యూజ్. సో మార్ష్ ఏరియాస్ సెకండ్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ కరెక్ట్. నాస్టెక్ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఆఫ్ రైస్ ఈస్ కాజ్డ్ బై ద స్పీషీస్ ఆఫ్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఈ డిసీజ్ ఒక స్పీషియస్ వల్ల కాజ్ అవుతుంది. ఆప్షన్ 4 కాదు. సూడోమోనస్ కాదు. సూడోమోనస్ మనంగా మామూలు మనకు వస్తుంది. నీకు బాగా తెలుసు అది. ఇది కూడా పేరు వినే ఉంటావు జనరల్ గా. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ మామూలుగా ఈ రైస్ ప్లాంట్ లో లీఫ్ కి వస్తుంది అనమాట ఈ బ్యాక్టీరియల్ డిసీజ్. స్పాట్స్ వచ్చేస్తాయి లీఫ్ మీద అంతా. అది టైప్ ఆఫ్ స్పీషియస్ వల్ల జాంతోమోనాస్. హలో నీకు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలనుకో ఇది జాంతోమోనాస్ ఒరైజా. ఒరైజా అంటే ఏంటి? ఒరైజా అంటే రైస్ జ్యోతి. ఓకే ఒరైజా సెట్ అయ్యమంటే ఏంటి? రైస్ ఓకేనా. అక్కడి నుంచే వచ్చింది అది. అది ఎక్కువ దాన్నే పట్టుకుంటుంది కాబట్టి రైస్ రైస్ మీదే ఉంటుంది కాబట్టి దాని ఒరైజా సారీ జాంతోమోనాస్ ఒరైజా. ఒరైజా అంటే రైస్. ఓకే ఓకే నెక్స్ట్ థర్మోకాకస్ మిథనోకాకస్ అండ్ మిథనో బ్యాక్టీరియా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సెంప్లిఫై. ఓకే బ్యాక్టీరియా హూస్ డిఎన్ఏ ఇస్ రిలాక్స్డ్ ఆర్ పాజిటివ్లీ సూపర్ కోయిల్ బట్ విచ్ హ్యావ్ ఎ సైటోస్కెలిటన్ యాజ్ వెల్ యాజ్ మైటోకాండ్రియా. అసలు బ్యాక్టీరియాకి మైటోకాండ్రియా ఉంటుందా? నో మ్యామ్. బ్యాక్టీరియాకి అసలు మైటోకాండ్రియానే ఉండదు. సో అసలు ఆప్షన్ ఏ తప్పు. Bacteria that contain a cytoskeleton and ribosomes. Bacteria that contain cytoskeleton untada bacteria ki? No ma'am. Kabatti atta ribosomes untai. A type of ribosomes untai. Very good. Archaebacteria, right, that contain protein homologous to eubacteria, core histones. ఇది పక్కన పెట్టుకోండి. Archaebacteria that lack any histone resembling those found in eubacteria, but whose DNA is negatively supercoiled. Okay. DNA is positive or negative? Negative, ma'am. మనం బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏని ఏమని సరే సెంటర్లో ఉండేదాన్ని ఏమని పిలుస్తాం? న్యూక్లియస్ని ఏమని పిలుస్తాం? ఏమని పిలుస్తాం దాన్ని? ఏమని పిలుస్తాం జ్యోతి? న్యూక్లియోయిడ్ అని పిలుస్తాం. మనకి బ్యాక్టీరియా ప్రోకారియోటిక్ యూకారియోటిక్ అదే మెయిన్ డిఫరెన్స్. దాంట్లో న్యూక్లియోయిడ్ అని పిలవాలి, ఇది న్యూక్లియస్ అవుతుంది.
సో హిస్టోన్ ప్రోటీన్స్ ఎందుకు మనకి మామూలుగా డిఎన్ఏకి హిస్టోన్ ప్రోటీన్స్ కావాలి ఎందుకు కావాలి లో కూడా అలాంటి ఒక హిస్టోన్ ప్రోటీన్ ఉంటుంది అని అనుకుంటున్నావా ఉంటుంది జ్యోతి అంటే లేకపోతే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే బ్యాక్టీరియాలో జస్ట్ ఒక డిఎన్ఏ ఉంది అని చెప్తాం అంతే న్యూక్లియాయిడ్ అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఆ నెగటివ్లీ చార్జ్డ్ బ్యాక్టీరియా హిస్టోన్ లానే ఉంటుంది కానీ అది హిస్టోన్ కాదు ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ తో జస్ట్ చుట్టుకొని ఉంటుంది అంతే లేకపోతే డిఎన్ఏ అనే చెప్పొచ్చు కదా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ సర్కులర్ డిఎన్ఏ ఉంటుంది అంతే అని చెప్పొచ్చు కానీ న్యూక్లియాయిడ్ అని ఎందుకు పేరు పెట్టారు సంథింగ్ ఒక మెటీరియల్ లాగా అది బౌండ్ అయి ఉంది నెక్స్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ టు 3 డొమైన్స్ ఆఫ్ లైఫ్ బ్యాక్టీరియా ఆర్కే అండ్ యూకారియోట ఓకే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ అబౌట్ ఆర్కీ ఆర్కీ తోటి ఏది రిసెంబుల్ అవుతుంది ఇది వీళ్ళ ఓన్ క్వశ్చన్ అనుకుంటా ఆర్కీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ బోత్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ ఇస్ ఇట్ సో నో మ్యామ్ నో ఎందుకంటే ఆర్కీ బ్యాక్టీరియాకి ప్రోకారియోటిక్ కి చాలా క్లోజ్ రిసెంబుల్స్ ఉంది కదా కంప్లీట్లీ డిఫరెంట్ ఎలా అవుతుంది ప్రోకారియోటిక్ కి ఆర్కీకి ఆర్కీ అనేది ప్రోకారియోటిక్ లో వన్ ఆఫ్ ద టైప్ కదా కదా అప్పుడు సెకండ్ చెప్పు ఆర్కీ కంప్లీట్లీ డిఫర్ ఫ్రమ్ ప్రోకారియోటిక్ ఇది నో ఎందుకంటే ప్రోకారియోటిక్స్ కిందకే కదా వస్తుంది కంప్లీట్లీ ఎలా డిఫర్ అవుతుంది ఆర్కీ రిజెంబుల్స్ యూకారియోటిక్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఇది రిజెంబుల్ గా ఉంటుందా యూకారియోటాకి అసలు యూకారియోటిక్ ఆర్కీకి సంబంధం ఏంటి రిజెంబుల్స్ ఏమి ఉండదు అది కూడా అన్ని ఆస్పెక్ట్స్ లో అసలు రిజెంబులెన్స్ ఏ ఉండదు ఆర్కీ బ్యాక్టీరియాకి యూ బ్యాక్టీరియాకి ఓకేనా నెక్స్ట్ ఆర్కీ హ్యాస్ సమ్ నావెల్ ఫ్యూచర్స్ దట్ ఆర్ అబ్సెంట్ ఇన్ అదర్ ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్ ఇది నావెల్ అంటే కొన్ని స్పెషల్ అని అర్థం అంతే కదా ఆర్కీ బ్యాక్టీరియానే స్పెషల్ అనమాట సో మిగతా ప్రోకారియోటిక్స్ కన్నా యూకారియోటిక్స్ కన్నా కూడా కొన్ని స్పెషల్ కానీ ప్రోకారియోటిక్స్ కిందకు వస్తాయి ఇది వేరే ప్రోకారియోటిక్స్ తో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ సో ఆప్షన్ 4 నావెల్ అంటే అన్నాడంటేనే అది చాలా స్పెషల్ అని అర్థం సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మైకోప్లాస్మా ఈజ్ రాంగ్ మైకోప్లాస్మాతో తప్ప నేను ఇందాక మైకోప్లాస్మా గురించి నీకు క్లియర్ గా చెప్పాను నువ్వే చెప్పు ఆప్షన్ చాలా ఈజీ ఇది ఎందుకు ఆప్షన్ 2 బికాస్ రిమైనింగ్ 3 ఆప్షన్స్ సూటబుల్ అవుతుంది ప్లియోమార్ఫిక్ అంటే దానికి రకరకాల షేప్స్ అవన్నీ ఉంటాయని కరెక్టే దే కాజ్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ ఇది ఈ ఆప్షన్ రైటే యానిమల్స్ లోను ప్లాంట్స్ లోను రెండిట్లోను డిసీజ్ అవుతాయి దే ఆల్సో కాల్ పీపీఓలో ఇది రైటే దే ఆర్ సెన్సిటివ్ టు పెన్సిలిన్ పెన్సిలిన్ కి ఇవి చచ్చిపోతాయా లేదా అని అడిగాడు చచ్చిపోతాయి అని చెప్పాడు చచ్చిపోతాయా ఇవి పెన్సిలిన్ కి పెన్సిలిన్ కి చచ్చిపోయే పని అయితే ఎందుకు మనకి రోగాలు వస్తున్నాయి మనకి టీబీ వస్తుంది కదా అది టీబీ బ్యాక్టీరియా అంటే మైకోప్లాస్మా ట్యూబర్క్లోసిస్ సో టీబీ అనేది పెన్సిలిన్ తో తగ్గిపోయే జబ్బు కాదు కదా
Okay. Curing a tea leaves is brought about by the activity of. దేని వల్ల అంటే క్యూరింగ్ అంటే తెలుసు కదా టీ ఇండస్ట్రీలో మనకి ఆకులని ఇది కట్ చేస్తారు కట్ చేసినప్పుడు వాటిని పౌడర్ చేసినప్పుడు దానికి ఒక 2-3 డేస్ అలా పెట్టేస్తారు అన్నమాట దాన్ని క్యూరింగ్ అంటారు బ్యాక్టీరియా వెరీ గుడ్ బ్యాక్టీరియా వల్ల నెక్స్ట్ Next, all of the following statement considering the actinomycetes filaments, soil bacterium, Frankia is are correct except that Frankia. Actinomycetes filament, soil bacterium, Frankia are correct except ఒకటి తప్ప మిగతావన్నీ కరెక్ట్ అంట అదే soil bacteria. So ఏంటది వాడే ఇచ్చాడు అది సింబయోటిక్ పేరేంటి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని సో ఈజీగా చెప్పొచ్చు సాయిల్ బ్యాక్టీరియా అంటేనే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అని కదా ఒకటి తప్ప మిగతా అవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ బాగా ఆలోచించి ప్రతి నువ్వు అంటే ఆ క్వశ్చన్ ఎలా ఆలోచించాలో నీకు అర్థం అవ్వాలి ఆప్షన్ 3 చార్జింగ్ cannot fix specialized vesicles in which the nitrogenase is protected from oxygen by a chemical barrier involving nitrophilin haplonoids. Cannot fix specialized vesicles in which the nitrogenase is protected by from oxygen. ఇది రైట్ జ్యోతి నైట్రోజనేజ్ అనేది మనకి ఆక్సిజన్ ద్వారా స్పెషలైజ్డ్ వెసికల్స్ లో ఉంటుంది అనమాట నైట్రోజనేజ్ ఎంజైమ్ అంటే ఆక్సిజన్ లోపలికి రాకుండా ఉంటుంది ఇంకా కొన్ని బ్యాక్టీరియాలో మనకి ఆక్సిజన్ ఈ బ్యాక్టీరియా దాకా రాకుండా ఒక ఎలిమెంట్ ఉంటుంది ఏంటది ఒక ఎలిమెంట్ ఉంటుంది లెగ్ హిమోగ్లోబిన్ విన్నావా రెడ్ కలర్ లో ఉంటుంది ఇది ప్లాంటే తయారు చేస్తుంది అనమాట లెగ్ హిమోగ్లోబిన్ అని అవి ఆ నోడ్యూల్స్ లో ఉండే బ్యాక్టీరియా లోపలికి ఆక్సిజన్ వెళ్లకుండా ఆక్సిజన్ వెళ్తే ఆ నైట్రోజనేస్ ఎంజైమ్ పాడైపోతుంది సో కాబట్టి వెళ్లకుండా దాన్ని ఆ ఆక్సిజన్ ని పట్టుకునేలాగా లెగ్ హిమోగ్లోబిన్ రెడ్ కలర్ లో ఉంటాయి ఆ నోడ్యూల్స్ కాబట్టి సో ఇక్కడ ఏంటంటే వాడు స్పెషలైజ్డ్ వెసికల్స్ లో ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ బ్యారియర్ ద్వారా సో మనకి హాప్నాయిడ్స్ అనే కెమికల్ బ్యారియర్ ఆక్సిజన్ ఆపేస్తుంది బయటే సో కాదు ఇప్పుడు నీకు ఇక్కడ చాలా వరకు ఏం చెప్పాడు రూట్ నోడ్యూల్స్ లో ఉంటుంది అక్కడ స్పెషలైజ్డ్ గా ఉంటుంది అని చెప్పాడు హోస్ట్ లో ఉంటుంది అని అంటే ఇది సింబయోటిక్ బ్యాక్టీరియానే కదా సో అప్పుడు కెన్ ఫిక్స్ ద బ్యాక్టీరియా అండ్ ఫ్రీ లివింగ్ స్టేట్ లో అసలు బ్యాక్టీరియా ఫిక్సే చేయలేదు ఇది సింబయోటిక్ అసోసియేషన్ ఉంటేనే ఫిక్స్ చేయగలదు ఇది ఒక్కటి చెప్పు ఫర్ రెట్టింగ్ ఆఫ్ జూట్ ఫ్రమ్ ఫెర్మెంటింగ్ మైక్రోబ్స్ యూస్డ్ ఇన్ సో మనకి జూట్ మొక్కలు తెలుసు కదా జూట్ దేనికి వాడతారు చెప్పు జూట్ ఎప్పుడు వినలేదా మనకి మామూలుగా జూట్ తోటి బ్యాగ్స్ తయారు చేస్తారు క్లాత్స్ తయారు చేస్తారు జూట్ బ్యాగ్స్ అంటారు కదా ఈ మధ్య రెగ్యులర్ గా గోతమ సంచులు తయారు చేస్తారు కదా ఓకే అది జూటే గోతమ సంచులు బ్యాగ్స్ కొన్నిసార్లు బట్టలు కూడా నేస్తారు జూట్ తోటి
అదేంటంటే యూజువల్ గా మొక్కల నుంచి మనకి తాళ్ళు సపరేట్ సపరేట్ గా రావు. ఇప్పుడు మనకి మామూలుగా గోతాం సంచి ఇట్లా ఓపెన్ చేసినప్పుడు నీకు పోగు పోగా వస్తుంది కదా, ఆ పోగు పోగుగా రావాలంటే ఫస్ట్ దాన్ని ఫెర్మెంటేషన్ చేయాలన్నమాట. ఓకేనా? ఆ ఫెర్మెంటేషన్ చేయడానికి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా, ఫెర్మెంటేషన్ చేస్తేనే మనకి పొరలు పొరలుగా వస్తుంది, లేకపోతే రాదు అది. సో ఆ ఫెర్మెంటేషన్ కి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా ఏంటంటే బ్యూటైరిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఆ యాసిడ్ వాడితేనే